జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 899వ నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారి పేరు జ్యేష్ఠ అనగానే మనందరికీ కూడా అర్థమైపోతూనే ఉంది, మా జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ పుత్రుడు ఇలాగే చెప్తాం. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, మా ఇంట్లో పెద్దవాడు వీడు ఇలాగే చెప్తుంటా కదా. ఆ నామం అన్నమాట అమ్మవారు. అహం అజహ ప్రథమః, నేను ఈ చరాచర సృష్టి యొక్క ప్రథమ జన్మ నాది అని చెప్పింది అమ్మ. ఇలాగా సృష్టిలో చేతనములు అచేతనములు అన్నీ కూడా పుట్టుట కంటే కూడా పూర్వమే పుట్టినటువంటిది అమ్మవారు. అలాంటి అమ్మకి పేరు జ్యేష్ఠ అని పేరు. ఓం జ్యేష్ఠాయై నమః, ఇది మంత్రరూపం. జ్యేష్ఠ అంటే ఏంటి, పెద్దనైనటువంటిది అని అర్థం అన్నమాట. ఎవరికంటే పెద్దది, అమ్మల కన్న అమ్మ మూలపుటమ్మ అంటాం కదా, అలాగనమాట అమ్మవారు. ఆ అమ్మవారి నామం అన్నమాట ఈ నామం. మన శరన్నవరాత్రుల్లో ఎంత అనుకున్నా కూడా అమ్మవారు వేరే వేరే స్తోత్ర పాఠాల్లో బిజీ చేస్తుంది తప్ప మన నామం చెప్పుకోవడానికి లేదు. ఇంకా కొద్దిగాగు అంటే ఆపేశారు కదా. మామూలుగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టితే ఇంటికి పెద్ద కొడుకు జ్యేష్ఠ నక్షత్రము, జ్యేష్ఠ పుత్రుడు, అలాంటి వారికి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు, ఇలాగే కొన్ని అంటుంటారు. సో జ్యేష్ఠం అనేటటువంటిది అలా తల్లి యొక్క ప్రథమ గర్భంలో పుట్టడం అనేటటువంటిది ఏంటి పేరు, ధర్మ సంతానము అని పేరు. మొట్టమొదట పుట్టినటువంటి సంతానానికి ప్రథమ సంతానం ధర్మ సంతానం అని పేరు. ఆ తర్వాత పుట్టేటటువంటి పిల్లలంతా కూడా కామ సంతానము అని అంటారన్నమాట. కనుక ప్రథమ పుత్రుడికి లేదా ప్రథమ పుత్రికకి ఉండేటటువంటి విలువ, గౌరవం, గొప్పదనం అన్నీ వేరే. కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క నామాన్ని పరమ పవిత్రంగా కీర్తించుకుందాం. మన జ్యేష్ఠ పుత్రులు లేదా పుత్రికని స్మరించుకొని ఒకసారి వారిని ఎలాంటి ఒడిదుడుకులు కాకుండా వారి జీవితాన్ని ముందుకు నడిపించే తల్లి అని ప్రార్థిద్దాం అమ్మవారిని 11 నామాలతోటి. ఓం జ్యేష్ఠాయై నమః, 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. మన తెలుగు రాష్ట్రాలలో ఎలాగైతే శ్రీవారి సేవా కైంకర్య విషయంలో అపచారం జరిగిందో, ఆ అపచారాన్ని ఆ ప్రాయశ్చిత్తాన్ని కూడా చేసుకుంటూ అనేక మంది హిందూ ధార్మికవేత్తలు, భక్తులు అందరూ కూడా ముందుకి నడుం కట్టారు. ప్రతి ఒక్కరూ కూడా ఇదేదో ఒక స్వామీజీల విషయం అని వదిలిపెట్టకుండా, అలాగే ఇదేదో ఆర్ఎస్ఎస్ విషయము లేకపోతే విశ్వ హిందూ పరిషత్ విషయము అని వదిలిపెట్టకుండా, ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా ఇది మా విషయం, ఈ ధర్మం మాది, దీన్ని పాడు చేసే హక్కు మీకు ఎవరికి ఇస్తారు అని అంటూ ప్రతి ఒక్కరూ కూడా గళమెత్తి ముందుకు రావడం అనేటటువంటి చూస్తున్నాం మనం. మనం కూడా మన గొంతు కలుపుదాం, మన మద్దతు తెలుపుదాం, మనం కూడా ప్రాయశ్చిత్తం చేసుకుందాం. శ్రీవారి విషయంలో అపచారం జరిగితే ప్రపంచానికే కీడు అని మనకి తెలుసు. శ్రీవారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటే యావత్ విశ్వము కూడా చల్లగా హాయిగా ఉంటుంది అని అర్థం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మన స్వామి మన తెలుగు రాష్ట్రాలలో ఉండడం మనకెంతో గర్వదాయకం. ఈరోజు దాని సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు, వీడియోలు కూడా మనం చేతపరచుకుందాం. జై శ్రీకృష్ణ.
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ కర చరణకృతం వాక్ కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విదితం అవిదితం వా సర్వం ఏతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ ప్రభో శ్రీ జనార్దన శ్రీ గోవింద 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 గోవింద. నేను తెలిసి తెలియక కొన్ని వేల తప్పులు అహర్నిశము చేసుకున్నాను, కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు. ఎందుకు ఏ విధంగా తప్పులు చేస్తున్నాను? చేతులతో, కాళ్లతో, చెవులతో, కళ్లతో, మనస్సుతో, ఈ దేహముతో, అన్ని రకాలైనటువంటి అజ్ఞానాలతో నేను తప్పులు చేస్తున్నానయ్యా. కానీ నీ పట్ల దీనత కలిగిన దాసుణ్ణి, నువ్వు నా పట్ల కరుణ కలిగిన ప్రభువువి, నన్ను అన్నిటి నుంచి రక్షించు, కాపాడు. గోవింద 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 గోవింద.